నల్గొండ జిల్లా మిర్యాలగూడ తాళ్ళగడ్డలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా జరిగిన నాగుల చవితి పర్వదిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళ్ళగడ్డ అభయ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందన్నారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. గత మున్సిపల్ ఎన్నికలకు ముందు తాను కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి అందిస్తానని, ఈ మేరకు 50,116 ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా అందించినట్లు తెలిపారు. భక్తులు దాతలు కూడా మరింత ముందుకు వచ్చి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కొంపెల్లి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కోల సైదులు ముదిరాజ్, కోశాధికారి బంటు శ్రీనివాస్ ముదిరాజ్, సింగు రాంబాబు, బంటు లింగయ్య, పిట్టల శ్రీనివాస్, సింగ్ సైదులు, శంకర్ నాయక్, బంటు శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించారు. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న ఏదైనా కోరిక
కోరుకున్నట్లయితే తీరుపు అనేది నానుడుంది. మేము కూడా 2 సంవత్సరాల క్రితం 2019లో నాగుల జ్యోతి రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాక మళ్ళీ చేతి అనేది ఆలయ అభివృద్ధి కోసం నన్ను చైర్మన్ గా అయ్యేటట్టు ఆశీర్వదించమని చెప్పి కోరటం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నాకు కోసం సాయం చేస్తానని చెప్పి అనుకోవడం జరిగింది. ఈరోజు నేను 50,116 రూపాయలు ఈ దేవస్థాన అభివృద్ధి కొరకు ఇప్పుడు దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి సైదుల్ గారికి, బండి శ్రీనివాస్ గారికి, లింగయ్య గారికి, మా కౌన్సిలర్ బండి రమేష్ గారి సమక్షంలో ఇప్పుడు అందజేయడం జరిగింది. ఫిర్యాదు పట్టణ ప్రజలందరూ కూడా ఈ దేవాలయ అభివృద్ధి కొరకు విరివిగా సందర్శించి దర్శనం చేసుకుని స్వామివారికి ఒక పాత్రలు కావాల్సింది, అదేవిధంగా అభివృద్ధికి సహకరించవలసిందిగా ఫిర్యాదు పట్టణ ప్రజలందరినీ కోరుతాం. ఈరోజు ఆలయానికి ఇచ్చేసినటువంటి అలాగే ముఖ్యంగా ఈ ఆలయంలో 2 సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసింది. ఇక్కడ ప్రతి వారి కోరికలు తప్పకుండా తీరుస్తారనే నమ్మకం. సంతానం కానీ, ఐశ్వర్యం కానీ, ఉద్యోగాలు కానీ, ఏ విధమైన కోరికలు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చిన నెరవేరుతుంది. అలాగే భార్గవ్ గారు కూడా గత చైర్మన్ కావడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ గుడిని సందర్శించుకొని అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. ఎప్పుడు తెలిసిందనేది భక్త మహాశయులందరికీ తెలిసిన విషయమే. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడికి ప్రత్యేకత ఏమైందంటే నాగుల చవితి పర్వదినం. నాగుల చవితి పర్వదినం ఎంతమంది భక్తులు వస్తారు అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. 25,000 మంది దాకా నైటు 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా 12 గంటల్లో 25,000 మంది దాకా మహిళామణులు వారి యొక్క పూజలు ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క నాగదేవతా మూర్తిని పాలు, పసుపు, కుంకుమ, చలివిడి, కార్తీక దీపము మరియు ఇంకా ఇత్యాది అన్ని సామాగ్రితో చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతిఫలం ఏమైంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతారు. మరియు ఇక మనం ఏ రూపంలోనైనా ఎప్పుడైనా సరే పొరపాటున ఆ నాగదేవత మూర్తికి కాలు తగిలినప్పుడు కానీ లేకపోతే ఆమెకు నడుము తగిలినప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాటేద్దమ్మా అని చెప్పేసి ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం కాకుండా అన్నీ చేస్తూ ఉన్న ఈ పూజలు చేస్తూ ఉన్న ఈ భక్తులందరికీ అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు కలిగాయని చెప్పేసి నానుడి అందరూ ఇక్కడికి రావడానికి, దర్శనం చేసుకోవడానికి కూడా, ఈ పూజలు చేయడానికి కూడా కారణం అదే. అలాంటి ఈ గుడికి 2008 నుంచి సేవలు చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాం. భక్తులందరికీ మరియు దాతలందరికీ మేము ఈ యొక్క రోజు సందర్భంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాము. నాగుల చూపు